محتاجه. என்ன சக்கரம் சக்கரம் அறியாது దీనికి రెండు తాళాలు ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఒక చిన్న, చాలా అంటే చాలా సంతోషం. టైటిల్ థంబ్నైల్ అయితే చూశారు కదా, నిజమేనండి. మేము ఎక్కడికైనా వెళ్ళడానికి, తిరగడానికి ఒక మంచి వాహనం కోసం అయితే చాలా రోజుల నుంచి, దాదాపు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నాం ఎలాంటిది కొనుక్కోవాలి, ఏ బండి కొనాలి, ఏంటనేది ఇలాగా ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మేము తీసుకున్న నిర్ణయము మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక వాహనం అయితే కొన్నామండి. ఆ కొన్న వాహనం అది ఏంటనేది వీడియోలో చూసేద్దాం. బండి అయితే కొనింది దాదాపు చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య కాలం, ఈ మధ్యన అది ఎలక్షన్ వల్ల మేము వేరే టూర్ వెళ్ళటం వల్ల దాన్ని చూపిలేకపోయాము. వాహనం అనేది బండి అయితే ఒక రెండు రోజులు స్టోర్ రూమ్లోనే ఉండిందనమాట. అక్కడ బండ్లు సేల్ చేస్తారు కదండి, వాళ్ళల్లో ఒక అన్న అయితే మన వీడియో చూస్తారంట. మేము వెళ్ళగానే మమ్మల్ని గుర్తుపెట్టి తర్వాత ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు చెప్పాడు, మీరు మాకు తెలుసు, మీ వీడియోస్ మేము చూస్తాము, మీరు మంచి వాహనానే కోరుకున్నారు, అది మంచిది, కలర్ అంతా బాగుంటుంది, మీకు ఎక్కడికైనా ఫ్యామిలీగా వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు సేఫ్టీ ఇస్తుంది అని కూడా అక్కడ అన్నే కాకుండా ఇంకా కొంతమంది కూడా చెప్పడం జరిగింది. కానీ ఒకటండి, ప్రతిదీ మేము మిమ్మల్ని అడుగుతాము, ఏ ఫోన్ కొనాలి, లేదా ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, లేదు మేము ఒక ఇంటర్వ్యూ, ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాం, అది ఇవ్వచ్చా లేదా అని ప్రతిదీ మిమ్మల్ని అడిగేది. కానీ ఒక్క విషయంలో మాత్రం జస్ట్ అదే నిర్ణయం మేము ఇద్దరే తీసేసుకున్నాం అనమాట. అది ఇప్పటికే వచ్చిన నిర్ణయం కాదండి. నేను కృపాని పెళ్లి చేసుకోకునే ముందు దాదాపు 2012లో నాకు కోరిక ఈ వాహనం నేను కొనాలి, ఈ బండి నేను కొనాలని. అప్పటి నుంచి కృపాని పెళ్లి చేసుకున్నంత వరకు ఆ బండి కొనడానికి నేను కలలు కన్నాను. అది మామూలు కలలు కాదు, అవి ఒక్కొక్క టైం అయితే కళ్ళు అయితే ఆ వాహనం కొనేసి ఇంటికి తెచ్చినట్టు ఇలాగ అంత మోజు, అంత ఇష్టపడిపోయానమాట. దాని మీద 2 సార్లు డ్రైవింగ్ చేశానండి ఆ బండి. నేను కర్ణాటకలో మేము వర్క్ చేసే దగ్గర ఆ రైతుకైతే ఉండిందనమాట ఆ బండి. ఆ రైతు నన్ను 2 సార్లు పోయి భోజనం పార్సల్ తేపు అని చెప్పి నాకు ఇచ్చాడు ఆ వాహనాన్ని. అలా తోలిన చాలా నాకు చాలా బాగా నచ్చింది అది. ఆ బండి అసలు డ్రైవింగ్ చేయటం చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి మోజు నాకు ఎప్పటికైనా ఇలాంటి బండి నేను కొనాలి అని ఒక కోరికతో ఉన్నాను. కృపాకు కూడా ఎన్నోసార్లు అయితే చెప్పడం జరిగింది ఆ బండి కొనాలని. నేనంటే వద్దు, అప్పుడు పరిస్థితులు బాగలేవండి, చాలా దారుణంగా ఉండేది పరిస్థితులు. మనకున్న దగ్గరికి ఇప్పుడు అంత అవసరం లేదు, తీసుకుందాం, నిదానం తీసుకుందాం అని అప్పుడు చెప్తుండేదాన్ని. ఇప్పుడు ఇంకా అంటే ఇంకోటి కూడా, ఇప్పుడు మాకున్న ప్రస్తుత బండి ఏంటంటే పిల్లల్ని ఎక్కడికైనా వెళ్ళడానికి, మన మధు బ్రోవల్ ఊరికి వెళ్ళినప్పుడు కూడా బండి అయితే చాలా ఇబ్బంది చేసింది. వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అదే కారణము. ఇంకా బండి విషయంలో వాళ్ళు రాజీ పడకూడదు. పిల్లల్ని మేము ఎక్కువ జర్నీలు చేస్తుంటాం కాబట్టి ఒక మంచి, ఎట్లా కష్టపడుతున్నాం కష్టంలోనే ఒక మంచి బండి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చి ఈ వాహనాన్ని అయితే తీసుకోవటం జరిగింది. అది ఏ వాహనం అనేది చూడండి, చూసిన తర్వాత మీ నిర్ణయాలు కూడా మాకు తెలియజేయండి. నేను బండి కోసం ఎలా అయితే 2012 నుంచి 2024 దాకా ఏ విధంగా అయితే ఎదురు చూశానో, అలాగే మాకు పెళ్ళైన కాడ నుంచి
ఇప్పటి వరకు నేను ఎదురు చూసేది ఇంటి కోసమేనండి. ఈ ప్రభుత్వంలోనా ఇల్లు మాకు వస్తుందని ఒక ఆశ అయితే కలిగి ఉన్నాము, తప్పకుండా వస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఇంటి పని కూడా ఈ సంవత్సరం నుంచే ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మీ సపోర్ట్ మాకుందని ఒక నమ్మకంతో ఇంటి పని అయితే స్టార్ట్ చేసేస్తాం. ఈ సంవత్సరం అనేది ముందు మేము ఎక్కడైనా వెళ్ళటానికి చేయటానికి సేఫ్టీ ఒక మంచి వాహనం ఉండాలి కాబట్టి ఈ బండి అయితే తీసుకోవటం జరిగింది. మేము తీసుకున్న నిర్ణయం మంచిదా ఏంది, అసలు మేము తీసుకున్న వాహనం మా ఫ్యామిలీకి కరెక్టేనా అనేది కూడా ఆలోచించి కామెంట్ చేయండి. ఒకవేళ మేము తప్పు నిర్ణయం తీసుకుంటే మీ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. వీడియోలోకి వెళ్ళిపోతాం, ఏంటి ఆ వాహనం అనేది చూసేద్దాం. ముందుకు మొత్తం నచ్చామంటే ఒకటి వస్తుంది, ఒకటిని పైకి ఊటిని అట్టాలంటే నోటు ఇప్పుడు 2012 బ్యాటరీ కనెక్షన్ లేదు, బ్లాక్ మీద బాగున్నావు అన్న, బ్లాక్ మీద వైట్ బాగున్నావు. కళ నెరవేరింది. ఫ్రెండ్స్ నాకన్నా మా ఫ్రెండ్కే బాగుందండి. ఫ్రెండ్స్ బండ్లు అయితే చాలా వచ్చాయండి యూనిక్ కాను. నేనైతే 20 రోజుల ముందుగా బుక్ చేయటం జరిగింది బండి అనేది, రెడ్ కలర్ బుక్ చేసుకున్నాం ఫస్ట్. మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నావు కృపాకి బ్లాక్ తీసుకుందాం బాగుంటుంది లుక్ అంటే, సరే బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు పల్సర్ అనమాట, అందుకని హ్యాండ్లు కాంటే హ్యాండ్లు వేరే కదా పల్సర్కే ఫీట్ అయితే నాకు ఎందుకు దగ్గరకు ఉంది హ్యాండ్లు అదే ఇంకా దగ్గరకు అనిపిస్తుంది. బండ్లో ఎప్పుడు 1 లీటర్ పెట్రోల్ ఉండాలి, సర్వీస్ వచ్చి 750 కిలోమీటర్లకి, లేదంటే నెల చెప్పు అన్న బండి ఇప్పుడు వెయిటింగ్ లో చేసి ఎక్కువ ఒక రౌండ్ కలిసి అతలెక్కలే
ఇప్పుడు మనం అయితే ఈ కలర్ అయితే వేస్తున్నాం అండి బండికి. ఫ్రెండ్స్ బండికైతే సీట్ కవర్ వేసాము, ఎలా ఉందనేది చెప్పండి. పొద్దు పోయింది, షాపులన్నీ అయితే మూసేస్తాయన్నారు. అన్న మన కోసం బండి పెట్టంగానే మళ్ళా అన్న కూడా క్లోజ్ చేస్తూ ఉండేది షాప్ అనేది. మనం చూసి ఇంకా ఎవరే కాదని నాకైతే చాలా క్లోజ్ అనమాట. అన్నను ఒకసారి పరిచయం చేస్తున్నాను. ఈ షాప్ ఉండే అడ్రస్ అన్న చెప్తాడు. నమస్తే అండి, నా పేరు డానియల్. ఇది నెల్లూరు బీవీ నగర్ సెంటర్. ఇది సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో మా షాప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మా యొక్క వర్క్ ఏంటంటే బైక్ సిట్ వర్క్ చేస్తాము, తర్వాత వచ్చేసి బ్యాగులు రిపేర్ చేస్తాము, తర్వాత మనకి లంచ్ బ్యాగులు, ఈ బేలర్ పనిచేసే వాళ్ళకి లంచ్ బ్యాగులు కుడతాము, స్కూల్ బ్యాగులకి పిల్లల లంచ్ బ్యాగులు కుడతాము, తర్వాత స్కూల్ బ్యాగులు కూడా కొత్త ఇదే క్లాత్లో కుడతాం అనమాట. బాగా క్వాలిటీగా బాగుంటాయి. తర్వాత బైక్ సిట్ వర్క్ ఏంటంటే మనకి తక్కువలో నుంచి క్వాలిటీ పరంగా ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి, మీడియంలో ఉన్నాయి. వర్క్ మనకి బాగా చేసే వర్క్ బాగా చేస్తాము. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మన దగ్గర వచ్చే విధంగా వర్క్ ఉంటుంది. వచ్చిన కస్టమర్లు కూడా మనం డీల్ చేసే విధానంలో ఉంటుంది. కస్టమర్ని మనం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం అయితే కొంత పెద్దగా ఉంటామన్నమాట. దగ్గరలో లోకల్ అంటే అన్నని సంప్రదించండి. మీకు బండికి నచ్చిన మంచి మంచి సీట్ కవర్లు అయితే ఇక్కడైతే ఉండే చూడండి. చాలా చాలా ఉండే, ఇప్పుడైతే లేవు, సోమవారం ఎక్కువ వస్తాయి, అప్పుడు చేంజ్ అని అన్నారు. కాకుంటే మేము మళ్ళీ మళ్ళీ టౌన్లోకి రాము కాబట్టి ఉన్నది ఏదో ఒకటి మంచి కలర్ వేసాను అని అయితే అన్నైతే వేయటం జరిగింది అనమాట. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి. ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు టౌన్లోకి వచ్చి మీరు బైక్ సీట్ కవర్ మార్చుకోవాలంటే అన్న చెప్పిన అడ్రస్ గుర్తుంది కదా, అక్కడికైతే వచ్చింది. ఓకేనా? ఫ్రెండ్స్ రాత్రి అయితే బాగా లేట్ అయిపోయిందండి. నిన్న బాగా లేట్ అయిపోయింది, పొద్దుపోయింది. అసలు మా పిల్లలకి తెలియదు అనమాట మేము ఎందుకు పోయాము అనేది. వేరే విషయం అని చెప్పాము, వేరే విషయం అని చెప్పాము, సర్ప్రైజ్ చేద్దామని. క్యారెక్ మా చిల్లడు చూడండి, ఇప్పుడు చెప్పలేవు రే, మీరు వచ్చే దారిలో ఎలా ఉంది కదా రా, చూసారా అలాగే ఇంకా చూడలేదట. చాలా అయితే ఎందుకంటే చూసాను చూడండి. ఫ్రెండ్స్ మా పిల్లలకైతే చూపిస్తున్నా, నేను చూద్దాం అక్కడ, నేను చేస్తా గుడ్డ, నేను చేస్తా గుడ్డ, తీపకు నేను చేస్తారా. ఏందా చక్రం చక్రం అడిగండి. ఉదయాన్నే అండి, 6:30 టైం ఇప్పుడు వీడియోలో. వాళ్ళు అట్లాగే వచ్చేసాను రెడీ, వాళ్ళు కూడా రెడీ చేయాలి ఇప్పుడు. దుమ్ము కట్టుకోబోయిందంట. దీనికి 2 తాళాలు ఉన్నాయా? పడిపోద్ది నానా చూడండి, ఒకసారి చెప్పాను మట్టి అయిపోద్దంట. అసలు దుమ్ము కూడా కానీ ఇట్లా అక్కడ గోల్ అన్న కాలు పెడితే రే ఇది ఎక్కబాకు మట్టి అయిపోతుంది, ఎక్కబాకు ఇంకా మట్టి తిరిగినట్టు. ఎట్లది ప్రణయ, ప్రణయ్ ఎవరు మీ ఇద్దరు ఎవరు తోలుతారా బండి ముందా? నేను. నువ్వా? ముందు అన్ని తోలాలి, పెద్దోడు కదా ఇంట్లో పెద్ద. చిన్న సంతోషంగా లేడు.
అవి ప్రణయ ఎట్లా ఉంది సౌండ్ మన బండి సౌండ్ ముందు తోలుతాయి కదా వాళ్ళు ఎక్కించుకొని ఎప్పుడైతే తెలుసుద్ది వాళ్ళకి జువ్ అంటుందంట బాగుందా పండి కొత్త బండి మీద పిల్లల్ని అయితే అట్లా ఊరి మీద ఊరంతా తిప్పాను. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ అయితే పిల్లలు అయితే బండిని పరిచయం చేయటం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. అసలు చెప్పాలే మాటలు రావట్లేదు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నిలబెట్టినా అంటే అది దేవుని కృప, మీ దయ, అలాగే కృప సపోర్ట్. ముఖ్యంగా చెప్పాలంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక కళ ఉంది, ఒకటి అయితే నెరవేరింది, ఒక కళగన్నాను ఆ కళ నెరవేరింది, రెండే కళ కూడా కనీసం ఉన్నా అది కళ అంటే మాకు ప్రశ్నగా మిగిలిన కొన్ని రెండే కళ కూడా కళ పడింది. కృపా చెప్పా పడింది పడింది చెప్పన్నాడు అండి. ఆ విషయం చెప్పగా నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. మనం కృపా ఈ విధంగా కళ పడింది కానీ అది మంచుకో చెడుకో మాకైతే తెలియదు. కానీ మేము ఎక్కువగా అనేసి ఫీల్ అయిపోవట్లేదు, కానీ కష్టపడాలి. దాని తగినట్టుగా మనం కష్టపడితేనే పడ్డ కళని ఆ కళ నెరవేరేంత వరకు కష్టపడుతూనే ఉంటా. అది ఫ్రెండ్స్ ఇదిగో ఇది అనమాట. ఇంకా ఇల్లు ఉంది, ఇంటి పని కూడా ఈ సంవత్సరమే ఇంటి పని అయితే ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేస్తాం. అది పూర్తి అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందనేది మాకైతే తెలియదు, కానీ ఈ సంవత్సరంలో స్టార్ట్ చేస్తాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ముందుకి మమ్మల్ని తీసుకెళ్తారని, మాకు తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.